కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అక్కడ కూడా ఒక బిడ్డ బలపరచబడతారు. విన్నారు మీరు? కాబట్టి మనం, నేనేంటనుకుంటున్నాను, పెద్ద హీరోని, నేను మీటింగ్ పెడితే లక్ష మంది వస్తారు ఇక్కడ, నేను అనకూడదు. మనం దావులూరు తీసుకెళ్ళారు రాజబాబు గారు. అక్కడ వెళ్తే ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, మేమిద్దరం, మొత్తం నలుగురు. అయ్యగారు పాట పాడుతున్నారు, నేను డ్రమ్ కొడుతున్నాను. అదేమో కలవట్లేదు. నువ్వుగాదులే, నేనే కొడతాను ఇమ్మని ఆయనే కొడుతూ ఆయనే పాడారు. మేము నలుగురమే ఉన్నది. పోనీ ఉన్న ఎప్పుడూ పూర్వం కాదు, మనం పరిచర్యలో వాడబడుతున్న దినాల్లో ఇంకా కొద్ది సంవత్సరాలకు ఆయన ప్రభు దగ్గరికి వెళ్తారనగా. కాబట్టి మనం చిన్నగా కూడా పనిని చెయ్యాలి, చిన్నగా కూడా పని చేయాలి. మెల్లమెల్లగా మెత్తగా నలగొట్టుకుంటూ భూమిని వెళ్ళాలి. కొంచెం కొంచెం దున్నుకుంటూ పెడితే ఏమవుద్ది? పని జరుగుతుంది. ఈ రాత్రి మరి ఇది ఒక పెద్ద సభ ఒక రకంగా, ఇంకో రకంగా చిన్న సభ. ఇలాంటి చిన్న సభలు 100,000 జరిగినాయి అనుకో ఇండియాలో, ఏమవుతుంది? పని జరుగుతుంది. స్తోత్రం. నేను పరిచర్యలో మీకు నేర్పేటటువంటి వాటిలో ఒక సంగతి ఏంటంటే, ఆల్బిన్ కానీ కౌశిక్ కానీ మా పిల్లలు కానీ, మీరు దేన్ని చిన్నగా తీసుకోమాకండి. పెద్దోళ్ళు ఏమన్నారంటే, చిన్న పామునైనా ఇట్లాంటి బాగానే చెప్తారు పనే చేయాలని. మీరు దేన్ని తక్కువగా తీసుకోమాకండి. ఈరోజు ఆదివారమే కదా, అప్పుడు మగ సభలు మే 5-6 అన్నాం అనుకోండి, అదే ఫిబ్రవరి 5-6 అన్నాం అనుకోండి, అందరూ వచ్చేసి ఎడావుడి చేసి అన్ని సెట్ చేసేసి ఫేస్బుక్ రెడీగా పెట్టేసి అందరూ ఉంటున్నారు. అదే ఆదివారం అనేసరికి ఆదివారమేగా. అట్లా వద్దు. ఆదివారం కూడా ప్రాముఖ్యమైన సంగతే. చిన్నదాన్ని కూడా మీరు ప్రాముఖ్యంగా తీసుకుంటే దేవుడు మిమ్మల్ని పెద్దగా ఆశీర్వదిస్తాడు. పోతే ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, చెప్తాను నేను. అసలు మీ మీటింగ్లు ఈ గోళంతా ఎందుకంటే పరలోకం ఉంది అని బైబిల్ చెప్తుంది, నరకము ఉంది. నిజమేనా? ఒకటిదే నాయ్ గారు, జార్జ్ అయ్య గారు, వాస్తవం అనేగా. అయ్యగారిని మేమిద్దరం పొద్దున అక్కడ మీటింగ్స్ జరుగుతుండే, అయ్యగారు కొంచెం ముందే వచ్చారు, నేను కూడా వెళ్ళాను. IFJ అంతేనండి, IFJ అనే ఒక టైటిల్తో ఎక్కువ ప్రార్థన చేయిస్తున్నారు దైవజనులు. జఫన్య శాస్త్రి గారు, వెళ్ళాం. అయ్యగారిని వర్తమానం అయిన తర్వాత అయ్యగారిని ప్రార్థన చేయమన్నారు. అయ్యగారు ఏడుస్తున్నారు. అయ్యగారు ఏడవడం మొదలు పెడితే ఇంకొంతమంది ఏడుస్తున్నారు. ఏదైనా చేయండి ప్రభువా అని. ఎందుకు ఏడుస్తున్నారు? మన జార్జ్ మల్రాయ్ గారండి. ఎందుకు ఏడవాలి? ఆయనకి డబ్బులు లేవా? ఇల్లు లేదా? తినడానికి తిండి లేదా? వై హీస్ క్రయింగ్? క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించేవాడు అనడానికి ఇది ఒక గుర్తు. మేమేదో ఇక్కడ ఏదో 4 మాటలు చెప్పి పోవడానికి రాలా. పరలోకం నిజం, నరకము నిజం. మీలో ఎవరైనా ప్రభువుని తెలుసుకోకుండా, సొంత రక్షకునిగా అంగీకరించకుండా, పాప విషయమై పశ్చాత్తాప పడకుండా మీరు ఈ లోకాన్ని విడిచిపెడితే అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఈ ఒక్క కాన్సెప్ట్తో, ఈ ఒక్క ఉద్దేశంతో మిమ్మల్ని బ్రతిమలాడడానికి ఈ మీటింగులు. ఈ మీటింగులు అన్ని జనుల కోసమా, క్రైస్తవుల కొరక? ముఖ్యంగా చెప్పండి, ముఖ్యంగా ఎవరి కొరకు? అన్యజనుల కొరకే. అంతే అంతేనాయ్ గారు, వాళ్ళేమనుకుంటున్నారంటే ఏదో లేరు, క్రైస్తవులు కాసేపు మీటింగ్ పెట్టుకున్నారు, కాసేపు తలుపులు వేసుకుంటే తెల్లారిపోద్దిగా అంటున్నారు. ఇక్కడ తెల్లారిపోయినంత సుఖం కాదు. అగ్ని ఆరదు, పొరుగు చావదు. అయ్యో నాకు ఇంతవరకు తెలియదు కదండి ఈ విషయం అనడానికి లేదు. అక్కడికి వెళ్ళాక వర్తమానం మీకు వినబడిందిగా, ఇంటిలోనికి దేవుని వాక్యం చొచ్చుకుని వచ్చిందిగా. ఎందుకు నీవు అంగీకరించలేదు? సృష్టికర్త దేవుడు, ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి.
ఆయన కొరకు మాత్రమే మనం జీవించాలి, ఆయన కొరకు మాత్రమే మనం పరుగులెత్తాలి, ఆయన కొరకే మనం సృజింపబడ్డాము. అందుకని మీరు ఎరిగి ఉన్నవారై ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన భజనలో మీరు ఉండాలి. అంటే ఆయన వదిలేసి మిగిలిన వాళ్ళందరూ భజన చేస్తున్నారు వీళ్ళు. ఏమా, ఒక ఆయన మా అమ్మే దేవుడు అంటున్నాడు, ఇంకొక ఆయనేమో అబ్బా అసలు మా తండ్రి గారండి, ఆయన తప్ప మాకు ఎవరూ లేరని ఇంకొక ఆయన. అరే పసిపిల్లలండి దేవుళ్ళు అంటే వీళ్ళకి పెట్టుకోవాలి దానం అంటున్నాడు ఇంకొక ఆయన. ఎట్లా అన్ని దానములలోకెల్లా భోజనం పెట్టినోడు దేవుడు అని అంటున్నాడు ఇంకొక ఆయన. చాలా కష్టం ఇవన్నీ. దేవుణ్ణి తప్ప మరి ఎవరినైనా దేవుడు అన్నావా, నీకు నరకం తప్పదు. ఇక మా పీకల దగ్గర ఇందులో ఏం అనుమానించేది లేదు, ఇది చెప్పడానికే పంపబడ్డాం. నిద్రపోయేవని ల్యాప్టాప్ ఆయన తెచ్చా. హల్లెలూయా. ఇప్పటి వరకు 7:45 నుండి 8:45 వరకు యనమల కుదురులో వాక్యం చెప్పిట్టు వచ్చాం. 9:45 కల్లా ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. రేపు కూడా 4 ఉన్నాయి, ఈరోజు 4 అయినా చెప్తాం, ఇబ్బంది ఏమి. సమూయేలు మొదటి గ్రంథం, 1 సమూయేలు చాప్టర్ 1. సమూయేలు మొదటి గ్రంథము 1:25 నుండి చదువుతున్నాం. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో వచ్చినప్పుడు చాలా మంది వచ్చి ఉంటారు. వారు వచ్చారంట. వారు అంటే ఎవరు అన్నా? ఒక్కటే తేలా పిల్లగాడిని, ఇంకా కుటుంబం అంతా వచ్చే ఉండి ఉంటారు. ప్రతిష్ట చేయడానికి వచ్చేటప్పుడు, దేవునికి సమర్పించడానికి వచ్చేటప్పుడు, థ్యాంక్ యూ అమ్మా, ఊరికే రాలా కోడెను తెచ్చారంట. కోడె అంటే ఏంటమ్మా సుజానమ్మ గారు? ఈ 2 కాళ్ళది కాదు, చెప్పండి. కోడె దూడ. దేవునికి స్తోత్రం. పాడొద్దు ఇప్పుడు, రంగం చేడద్దు, మీరు ఇక్కడ కూర్చోండి ప్లీజ్. ఇబ్బంది ఏమి లేదులే, అయ్యగారితో పాడిస్తాలే. నేను ఆయన ఏం తక్కువ చేయను, కానీ ఇప్పుడు మళ్ళీ పాడితే అటు ఏమి నేను ఇప్పుడు తాగలేను, వేడి తాగలేను, అందుకని సారీ అయ్యగారు. కోడె దూడ, క్రొవ్విన దూడ, ప్రతిష్ఠి. ఏ పని జరిగినా అర్పణ ఉండాలి అయ్యగారు. ఆమేన్. అందుకే మనకు పెద్దోళ్ళు అది నేర్పారు, ఏ పని జరిగినా అర్పణ లేకుండా పని దేవునికి ఇవ్వాలి. ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి నేను పెద్దది చెప్తానంటే కుదిరే పని. వారు కోడెను ఏం చేశారు? వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో. ఏలి వృద్ధుడా పడుచోడు అయ్యగారు? వృద్ధుడు అయినా కానీ లైన్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభు అవకాశం ఇస్తే అప్పటి వరకు మనం సేవ చేయాలి అయ్యగారు. వృద్ధులు అయినాక కూడా ముసలోడా ఇక కూర్చోవచ్చు కదా నువ్వు అనే వరకు మనం సేవ చేయాలి. ఆమేన్. అప్పుడు కూడా దేవుని స్వరాన్ని గుర్తించేటట్లుగా చేశాడు, అప్పుడు కూడా దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. పిల్లలు మాటింటలేదు అయ్యగారు, అయినా కానీ ప్రభు పనిలో ఉన్నాడు. స్తోత్రం. ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, పిల్లలు మాట వినకపోవచ్చు. అయినా మనం దేవుని పనిని చెయ్యాలి, చేస్తున్నాడు. ఏలి యొద్దకు వచ్చి ఆమె అంటుంది ఏమని? నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు. అసలు అడ్రస్సింగ్ చూసారా ఎంత బాగుందో పాస్టర్ గారు? చూసారు లెక్కలే. ఈ తరములో బయట ఉన్నవాళ్ళు కూడా వినండి, మీకు వచ్చిన నష్టమేమి లేదు, మంచి మాటలే చెప్తున్నాం. మేము పిల్లలను పాడు చేసే రకమేమి కాదు. మా దగ్గరికి వచ్చిన పిల్లలు బాగుపడతారు. మీకు ఆళ్ళు చెడిపోవాలనుకుంటే తప్ప మేము చేసే ఏమీ లేదు. చూడండి, వచ్చి మాట్లాడటం నేర్చుకోవాలి బిడ్డలు పైకి రావాలంటే.
మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఎనమల కుదురులో వాక్యం చెప్పి వస్తున్నానయ్య గారు, నన్ను పంపిద్దామని ఇంకొక ఇద్దరు ముగ్గురు బయలుదేరి మా పిల్లలు అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నారు అయ్య గారితో ఉండి, ఆ రంగమ్మ గారి పిల్లలు వాళ్ళు వాళ్ళు ఆ పిల్ల పసిపిల్లల్ని వేసుకుని వస్తుంటే బుల్లెట్లు వేసుకుని ముగ్గురు ముగ్గురు ఎక్కి ఇద్దరు బుయ్ 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 వంతు వస్తున్నారు మధ్యలో. అరే ఆ పిల్లకి తగిలితే చచ్చిపోద్దిగా, చచ్చిపోతే నేను లోన్ ఎత్తారుగా. బిడ్డలు విషయాలు నేర్చుకోవాలి. బుల్లెట్ తోలొద్దని నేను చెప్పట్లా, ఎట్లా తోలాలి, ఎట్లా తోలాలో అట్లా తోలితే 4 రోజులు బ్రతుకుతారు, లేకపోతే 4 రోజుల్లో పోతారు. ఈ తల్లి చక్కగా నేర్చుకుంది ఏమంటుంది, నా ఏలినవాడా, ఒక దైవజనుణ్ణి కాబోయే ప్రవక్త యొక్క తల్లిమే. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టారు. ఈమె ద్వారానే, ఈమె స్టోరీ వినే మా అమ్మ ప్రభువుని తెలుసుకుంది. ఈమె ద్వారానే మా కుటుంబం ప్రభువులోకి వచ్చారు. హల్లెలూయా. నేను ఊరిని అట్లా అడ్రస్ చేస్తా ఉంటే ఇది ఒక అలవాటు అయింది కాబట్టి మీరు ఏం కంగారు పడమాక. ఎవరో ఒక ఆయన అన్నాడంటే మా బాబాయ్ కరుణాకర్ గారి పేరు ఎత్తకుండా ప్రసంగం చేయడని, మరి ఏం చేద్దాం, ఆయన అందుబాటులో ఉన్నాడు, ఆయన పేరు ఎత్తుంది. నువ్వు కూడా ఇక్కడ ఉంటే నిన్ను కూడా, నీ పేరు కూడా ఎత్తుతాం, అందులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. దీవించబడ్డానికి అందుబాటులో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కరుణాకర్ గారు, అన్న దేవునికి సమర్పించినప్పుడు ఆ బిడ్డను అన్న ప్రార్థన చేసుకున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఎక్కడ ఆ షిలోహు దేవమందిరంలో, అన్నకు తెలుసా మా అమ్మ ఆ స్టోరీ విని రక్షించబడద్దని, అన్నకు తెలుసా మా అమ్మ రక్షించబడినందుచేత నేను ఈ రాత్రి ఇక్కడ వర్తమానం అందిస్తానని తెలీదు. ఒక వ్యక్తి దేవునికి లోబడితే తరువాత ఏమేమి జరుగుతాయో మనకు తెలియదమ్మా. యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో లెక్కెట్టమంటే పిల్లడు కూడా లెక్కెట్టేస్తాడు, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మనకు తెలియదుగా. ఎన్ని వస్తాయో ఒక మొక్క ఎదిగితే, బెనర్జీ గారు, ఒక మొక్క ఎదిగితే ఎన్ని వస్తాయో ఒక సంఘం ద్వారా. ఎంతమంది దైవజనులు లేస్తారో, ఎంత కార్యక్రమాలు దేవుని కొరకు జరుగుతాయో ఈ చిన్న పరిచర్యల ద్వారా. అబ్బా, తీసుకుని వచ్చింది అంటుంది నా ఏలినవాడా అని పిలిచింది. నా ఏలినవాడా, నా ఏలినవాని యొక్క ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి, అంటే అప్పటికే ఏలీకి సరిగా కళ్ళు కనబట్ల ఉండే గారు, అంతేగా కనబట్ల. అందుకే అడ్రస్లు చెప్తుంది, జ్ఞాపకాలను తెస్తుంది. అయ్యా నేను పలానప్పుడు వచ్చానే ఆ అమ్మాయిని నేనే అని చెప్తుంది. అనే ఉంటాడు వృద్ధుడు కదా. ఏమండి ఈ దినాల్లో మన ఏమంటారు సంఘాల్లో కూడా కుర్ర పాస్టర్లు కావాలి. కొంచెం పెద్దోడు అయ్యాడనుకో మాకు వద్దులే అయ్యగారు, వేరే వాణ్ణి పంపించండి అనేవాళ్ళు లేరా, ఉన్నారు. వృద్ధుల ద్వారా దేవుడు కార్యాలు జరిగించడా? వృద్ధుడు అక్కడ ఉండగానేగా సమూయలు కడుపును పడ్డది అండి అయ్యగారు. హల్లెలూయా, ఆమేన్. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒకరోజు పేరు చెప్పంలో ఇంకా బతికే ఉంది పెద్ద ఆవిడ, చెన్నయ్య గారికి ఏమండి అయ్య గారు వాక్యం బాగా చెప్తున్నాడు అంది ఆవిడ నాంతో. ఆయనకు మామూలుగా రాలా ఏంటి అన్నాడు, యాంటీతోనే సరిపోయింది ఆవిడకి. హల్లెలూ, ఆమేన్ అంట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పెద్దలు ఉండాలి, వృద్ధులు ఉండాలి, పెద్దలు మనకెంతైనా అవసరం. ఈమె అక్కడికి వచ్చి నా ఏలినవాడా అని చక్కగా పిలిచి అంటుంది, నా ఏలినవాని జీవముతోడు మీ యుద్ధ నిలిచి. యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని
క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజం, దేవుని బిడ్డలు బయట ఉన్న వాళ్ళు కూడా పర్టికులర్గా తెలుసుకోవలసినటువంటి ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యాంశాలు అంటాడే మన ఏ స్వరూప్ గారు, శాంతి స్వరూప్ గారు, ఎక్కడ డిడి ఛానల్లో, ఏ ఛానల్లో, దూరదర్శన్లోనండి. ఓ పెద్ద ఆయన బొగ్గలేసుకుని చక్కగా వార్తలు చదివేవాడు చూడండి మన చిన్నప్పుడు, గుర్తున్నారా ఇప్పుడు ఎవరికన్నా టీవీలో. ఈరోజు చనిపోయాడు ఆయన. అన్ని రోజులు మనకు వార్తలు చదివి పెట్టారుగా, కొంచెం జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నా తప్ప ఏమండయ్య గారు, ఆయన స్వరం మధురంగా ఉండేది. సరే చిన్నగా జ్ఞాపకం చేశాను. ఈ కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. ఏలి ఎవరు, నేను చేసింది ఏంటి, ఎక్కడ చేశాను, ఎవరికి చేశాను అనే క్లారిటీ మనకు ఉండాలి. మన ప్రజల్లో, మన దేశంలో వచ్చిన సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే మనుషులకు క్లారిటీ లేదు. మొన్న నేను ఒక చోటకి వెళ్ళాను, ఓ టీచర్ గారు, ఆయన గవర్నమెంట్ టీచరే, పుసుక్కున అంటే కానీ మీకు అర్థం కాదు తెలుగు, మీకు అర్థం అవ్వాలని ఆ పదం వాడాలి అన్నాడు. అమ్మో పరిశుద్ధరాజు గారా, ఆయనంటే మాకు దేవుడు అండి అన్నాడు. పడిపోయింది నాకు దెబ్బ. మీకు కూడా పడద్దు, గుర్తుంచుకోండి, మిమ్మల్ని పొరపాటున ఎవరైనా దేవుడు అన్నారో మీ నెత్తిన పిడుగుబడ్డట్టే గుర్తుంచుకోండి. వెంటనే మీరు రిగ్రీట్ అవ్వాలి, ప్రభువు నన్ను క్షమించయో, నేనెట్ట దేవుణ్ణి అవుతాను, అయ్యా నేను దేవుణ్ణి కాదండి, ఆయన దేవుడు అని చెప్పాలి. హల్లెలూయా. ఈ ఏలీ దగ్గర చెప్తుంది, అయ్యా నీ దగ్గర నిలబడి ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఎవరికి చేశాను, యెహోవాకు చేశాను. అది ఆమేన్. ప్రార్థన ఎవరికి చేస్తున్నామో మనకు ఈ గుళ్ళు మీద, అక్కడక్కడ చర్చిల మీద ఈ మధ్య మైకి పెడుతున్నారు. వాణి వింటున్నావా, అక్కడ మైకి పెట్టిన వాళ్ళు మరి అది ఎవరు చేశారో తెలియదు. ఆ క్యాసెట్ చేసిన వాళ్ళు, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమును అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అన్నారు. అయ్యగారు థియాలజికల్ స్టూడెంట్, ఇక్కడ అక్కడ కాదు, మా అందరికన్నా ముందే డెహ్రాడూన్లో అయ్యగారు వర్తమానాలు కానీ ప్రార్థన కూడా. ఒక ఆత్మపూర్ణుడైన దైవజనుడు ఆయన, దేవునికి స్తోత్రం. నేనేదో ఇక్కడ కనబడ్డారని పొగడ్డం కాదు, నా హృదయంలో మాటలే చెప్తున్నాను. అయ్యగారిని అడగండి, ప్రార్థన చేసేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామని ఆమెను అనాలండి. ప్రార్థన ఎవరికి చేయాలి, తండ్రికి చేయాలి. ఎలా, ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి చేయాలి. ఏ నామములో చేయాలి, యేసుక్రీస్తు ద్వారా చేయాలి. ఆమేన్. ఈమెకు తెలుసు ఎవరికి ప్రార్థన చేస్తుందో, దైవజనుని ముందే ఉంది. కొన్నిసార్లు మనాళ్ళకి దేవుని సేవకునికి దేవునికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా తెలియనంత అమాయకులు ఉంటారు అయ్యగారు. పోనీ అది అమాయకత్వం నేను నేర్చుకోవాలనే మనసు కూడా ఉండదు, ఏదోలే అన్నట్టుగా పోతారు. ఇది ఏదోలే అన్నట్టు తేలిపోయేది కాదు. ఇప్పుడు అక్కడ తాస్పా ఉంది, ఆ ఏదోలే అని ఒక తను దన్నేమనుకో, అది ఏదోలేనా, ఒక్కటే సద్దాయి. అది ఏదోలే కాదు, దానికంటే ప్రాముఖ్యమైన అంశం నువ్వెవరికి ప్రార్థిస్తున్నావో, నీవెవరికి ఆరాధన చేస్తున్నావో, నీవు ఏ నామములో అడుగుచున్నావో. ఇక్కడ అంటుంది, దైవజనుడా ఏలినవాడా, నీ దగ్గరకు వచ్చి నిలువబడి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ రాత్రి మీరందరు అనగలగాలి, ఈ రాత్రి ఆ స్త్రీని, నీ సన్నిధిలో నిలవబడిన బిడ్డను నేనేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటారా, ఆ మాట అనాలంటే ఏముండాలి, బట్టల పనమరాయ్ గారు చేసిన అనుభవము ఉండాలి. ఆ మాట అనాలంటే ఏముండాలి, ఇంకొక బట్టల పనమరాయ్ గారు ఈ టేపున మీది కూడా ఇది ఊరే పెడసనగల్లయ్య గారు, ఏముండాలి, పొందిన అనుభవము, ప్రార్థన చేసింది పొందింది కాబట్టి ఆ మాట చెప్పగలిగింది. దేవునికి స్తోత్రం, ఆమేన్. ప్రార్థన చేసిన స్త్రీని ఇట్లా ఉండాలండి సభలంటే. ప్రశాంతంగా మైక్ ప్రశాంతంగా ఉంది.
వాతావరణం ప్రశాంతం, ఊ అడావుడి చేసేసి భూమ్ 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 చక్ 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 అని పిల్లలు పాడతారు. అట్లా చేస్తున్నారు. అక్కడ వాడు కూర్చుంటాడు దాని దగ్గర, ఏది కీబోర్డ్ దగ్గర కూర్చుని డుమ్ 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 డుమ్, మన ప్రార్థన అంటే డుమ్ 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 అన్నారు. మరి ఎవరు నేర్పారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మీరు 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 అర్థం చేసుకుంటున్నారా? రాత్రి కూడా నాకు అది అభ్యంతరం అనిపించింది, చాలా అభ్యంతరం అనిపించింది. ప్రశాంతంగా ప్రార్థన చేసుకునివ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమో మనం ఆత్మ పొందేటప్పుడు మధ్యాహ్నం చెప్పాను కదా, అక్కడ పొద్దున మనకన్నా ముందే వెళ్ళిపోయి డబ్బులు డబ్బుడప్పుడు బాధేసేసి, ఓహో ఇట్లా డబ్బులు కొడితే దిగొస్తుంది అవసరం అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. ఏమక్కర్లా, డబ్బులు కొంచెం శారీరకంగా నా ఎట్లా అన్నాడు 84వ కీర్తనలో, నా శరీరమును నా హృదయమును ఆనందముతో కేకలు. ఆత్మకు శరీరం కూడా ఏకమై ప్రభువును ఆరాధించవలసిన అవసరత ఉండాలి. ఈ భావోద్రేకం కూడా పరిచర్యలో కొంత అవసరమే కానీ ఇక అచ్చంగా అదే పనిలో మనం ఉండకూడదు. స్తోత్రం, మనం ఆత్మతో ఆరాధించాలి. ఎవరున్నారు అక్కడ? ఆమె అంటుంది, అయ్యా ఆ స్త్రీని నేనే అన్నదంట. ఇక తర్వాత చూడండి ఏమైందో, ఈ బిడ్డను ఉన్నాడా లేడా అక్కడ? కొంతమంది అంటారు, అయ్యా మా పిల్లవాడి కొరకు ప్రార్థన చేయవు, ఆడెక్కడున్నాడు? ఆడెక్కడో ఆడెక్కడో యేసన్న గారు చెప్పారే, ఒక అమ్మాయి వచ్చిందంట, అయ్యా అబ్బాయికి పరీక్ష ప్రార్థన చేయమందంట. ఓ గోల చేస్తుందంట ప్రార్థన చేయమని. ఇక కలిపిచ్చిందంట, ఏంటిది? ఫోను. మీకు తెలుసుగా, ఇటు చూడండి అమ్మా, కలిపిస్తే ఇక ప్రార్థన చేద్దామని నేను ఫోన్ తీసుకుని హలో అన్నాడంట. చెప్పు ఎవరు అంటున్నాడంట వాడు అక్కడ. నేనయ్యా ఏసానన్రా అంటే వాడికి అర్థం కావట్లే, వినపట్టలే అక్కడ. నేను సినిమా హాల్లో ఉన్నాలో చెప్పు అంటున్నాడంట. వాడెక్కడ ఉన్నాడు? ఈ ముసలమ్మ ఏమని చేస్తుంది? కొడుకు కొరకు అవుద్దా పని? ఏమా పని అవుద్దా? పని ఎట్ట అవుద్ది? మా ప్రార్థనను దేవుడు అంగీకరించాలంటే మీలో కూడా ఆ యోగ్యత ఉండాలి కదా. ఇక్కడ ఉన్నాడు, కొడుకుని తెచ్చేసింది. ఈ బిడ్డను చెప్పండి, ఏ బిడ్డను? ఈ బిడ్డను అంటుందంటే అక్కడ ఉన్నాడైనా లేడైనా? రేపొద్దున మీ పిల్లలందరిని ఇక్కడ తీసుకురండి. పరీక్షలాయ్య గారు ఆడు చెప్తాడు, అమ్మ అసలు ఏంటి అనుకున్నావు? అసలు పరీక్ష అంటే తెల్లవార్లు చదవాలి, పరీక్షలో నిద్రపోవాలి. ఇక చెప్తాడు వాడు ఏం చెప్పినా, నీకు ఈవిడ అనుకుంటుంది నిజమేనయ్యా, మా అయ్యగారికి నాకు తెలియదు కానీ నువ్వు చెప్పేదే రైట్. యేసు రక్తమే జయం, హల్లెలూయా, ఆమేన్. ప్రభువు ఎడల మనకు భక్తి ఉన్నప్పుడు బిడ్డలను తెచ్చి ఇక్కడ పెట్టాలి. మీ పిల్లలందరూ ఇక్కడ. రాత్రి నేను అక్కిరెడ్డిగూడెం వెళ్ళానండి. పెడసనగల్ అన్నారుగా మీరు, పెడసనగల్లేనా? అక్కిరెడ్డిగూడెం జానయ్య గారితో కూడా పెడసనగల్లేనంట. ప్రభువు వెళ్ళమంటే అక్కిరెడ్డిగూడెం వెళ్ళిపోయారు. 8 మంది పిల్లలు అంటాయి గారు, గవర్నమెంట్ టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ప్రభువు చెప్తే. మళ్ళీ ఇక్కడ కరుణాకర్ గారు ఉన్నారు, ఆయన చూసి టీచర్ ఉద్యోగానికి అంటే రిజైన్ చేయమని నేను చెప్పట్లా, ప్రభువు చెప్తే చేయడంలో అనుమానమేమీ లేదు. ఆమేన్. జెన్ని అమ్మాయిన ఎస్ అనాల్సిందే, ప్రభువు చెప్పాడట, ప్రభువు చెప్పారు వెళ్ళమని. ఆయన వెళ్ళారు, పాకేసుకుని పిచ్చోళ్ళలాగా పరిచర్య చేశారంట. ఇప్పుడు 8 మంది బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. జీతం చేస్తే ఎంత వస్తుందో దాని ఇంటూ 100 కొట్టి బిడ్డలకు ఇస్తున్నాడు దేవుడు. ఇవ్వగలడా లేదా? ఇవ్వగలడా లేదా? ఆమేన్. మనం ప్రభు మాటను నమ్మి ప్రభు కొరకు పరుగులు ఎత్తాలి. ఈ బిడ్డను, ఏ బిడ్డను? ఏలీతో చెప్తుంది, అయ్యా ఇదిగో ఈ బిడ్డను. ఒకవేళ కళ్ళు కనబడకపోతే దగ్గర పెట్టి తడిమిచ్చింది ఏమన్నాయి గారు నాకు తెలియదు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవిని ఆయన అనుగ్రహించను. అయ్యా వీడు ఏంటనుకుంటున్నారు? కొంతమంది తీసుకొస్తారు మైక్లో ఉన్నాను, లేకపోతే చెప్పేవాడిని మీకు, వీడు గాలి కుక్కయ్యా. ఎవడంట? కొడుకుని పట్టుకుని అన్న అలా అందా
చెప్పండి అన్న ఏముంది, నా ప్రార్థనను నా మనవిని విని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆమేన్. ఈ బిడ్డ నాకు అనుగ్రహం. బిడ్డలు ఎవరో చెప్పండి మనకి, బిడ్డలు ఎవరు మనకి? అనుగ్రహం, దైవానుగ్రహం, గాడ్స్ గిఫ్ట్. పిల్లలందరూ దేవునికి స్తోత్రం. ఆమేన్. అయ్యగారు పోయిన వారంలో కూడా నేను ఢిల్లీ వెళ్తే కారు ఆగితే చాలు పిల్లలు పరిగెత్తుకొచ్చి అయ్యా 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 అంటున్నారు. ఢిల్లీలో అయ్యగారు గల్లీ గల్లీకి అడుక్కునే పిల్లలు అయ్యగారు. అక్కడ మన రాజులు తిరుగుతారు, మన మంత్రులు, భారతదేశపు నాయకులు అక్కడ తిరుగుతారు. మేము పిల్లలు తెచ్చి ముడ్డి గడిగి మూతి గడిగి జాగ్రత్త చేసి మంచి బట్టలు వేసి పెళ్లి కూతుళ్ళలాగా వాళ్ళని తయారు చేస్తుంటే మమ్మల్ని వచ్చి అంటే చెక్ చేస్తారంట. ఏంటంటే మిమ్మల్ని చెక్ చేయాలి పాస్టర్ గారు, పిల్లల్ని చెక్ చే. ఒకడు వచ్చి అంటున్నాడు, ఏంటి మీరు వెస్ట్రన్ టాయిలెట్లు పెట్టలేదు? వెస్ట్రన్ టాయిలెట్లు పెట్టమని ఈ మధ్య రూల్ చేశారంట. చూడండి, అధికారులకు నేను మనవి చేస్తున్నాను, అక్కడ చేయండి రా చెక్, ఇక్కడ కాదు. ఇక్కడ ఆల్రెడీ మేము మూడు పూట్ల భోజనం పెడుతున్నాం. ఆకలి బాబు అని అలమటిస్తున్న పిల్లలు ఉన్నారే, వాళ్ళ దగ్గర మీరు చెక్ చేస్తే మీ జీతాన్ని అక్కడ ఇచ్చేసి వస్తారు. బిడ్డను చూచే నేత్రం. ఈ బిడ్డను అంటుందే ఇంకొక తల్లి ఉంది బైబిల్లో. ఎక్కడ? నిర్గమాకాండము 2వ అధ్యాయంలో చదువుతారు ఎవరైనా. ఆ తల్లి కూడా ఆ బిడ్డను గురించి ఏం మాట్లాడుతుందో చూడండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యుండుట చూచే చూడటంలో నెడ చూసిందంట. మాయ్, పిల్లలు వినండి, వినకపోతే మీకు వాక్యం ఎట్ట వస్తుంది, పాఠాలు ఎట్ట వస్తాయి అమ్మాయి? పిల్లలు పసివాళ్ళు కూడా వినండి. నిద్ర నేసుకెళ్ళా అనవసరంగా, 4 సార్లు పాడే పాట, పాడన్నమ్మా పాడన్నమ్మా అంటున్నా, 4వసారి కూడా పాడలేరంట. ఎందుకు ఇంకేసుకెళ్ళటం అయ్యారు? మన పొట్ట తిప్పలు తప్ప ఏమండి. 4 సార్లు పాడినప్పుడు పిల్లలు క్యాచ్ చేయలేకపోతే ఇంకెందుకు చెప్పండి? ఎందుకు మీ డిగ్రీలు ఎందుకు చెప్పండి నాకు? మీరు దేశానికి ప్రయోజకులు అవుతారని మవ్వలో డిగ్రీ కాలేజీ పెట్టారు, మీరు దేశానికి ప్రయోజకులు అవుతారని జూనియర్ కాలేజీ పెట్టారు, మీరు దేశానికి, తల్లిదండ్రులకు, సమాజానికి, దేవునికి ప్రయోజకులు అవుతారని బట్ల పనిమరిలో హై స్కూల్ పెట్టారు. మీరు వెడుతున్నారంటే వచ్చి వాళ్ళని కొడతారు వీళ్ళని కొడతారని కాదు, లెక్కలేనితనంగా మాట్లాడతారని కాదు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడడం మాత్రమే కాదు, బిడ్డను కని. ఈ బిడ్డను ఎందుకు కన్నానో నాకు తెలుసు అంటూ తెచ్చేసింది తల్లి. నీ బిడ్డను ఎందుకు కన్నావో నీకు తెలుసా? నీ బిడ్డలు ఏం చేయగలరో నీకు తెలుసా? నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారన్న సంగతి నీకు తెలుసా? నీ బిడ్డలను దేవుడు వాడుకొనగలడు అన్న సంగతి మీకు తెలుసా? నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చదివామే, ఈ తల్లి ఆ బిడ్డను చూచిందని. ఆ తల్లి ఆ బిడ్డను కన్నప్పుడు అక్కడ రాజాజ్ఞ ఉంది తిమోతి గారు, ఏమని? మగపిల్లవాడు పుడితే వాణ్ణి నైల్ నదిలో ఇసిరేయాలి. ఏ తల్లి ఇసరగలదు చెప్పండి? ఇసరకపోతే ఏమవుతుంది? ఆమె ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటుంది. అలాంటి సందర్భం బిడ్డను కందంట, బిడ్డను చూసుకుందంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. గొప్ప సంగతి కదా. మా అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, నేనేమో నక్కోరండి, అందరు బక్కోడా అని పిలిచేవాడు. ఇప్పుడే కొంచెం ఇట్లా అయ్యా, అది నా పరిస్థితి. చిన్నప్పుడు మరీ బక్క పలచన వ్యవహారం. మా అమ్మ అనేది ఎప్పుడు ఒరే, నా 2వ కొడుకు పుట్టినప్పుడు పండుగప్ప పుట్టినట్టు ఇంతలావును పుట్టాడు అనేది ఎప్పుడు, ఇంతలావును పుట్టానంట నేను. తర్వాత మరి బక్కొండ అయిపోయి అలా అయిపోయాను. చూసారా, అది ఒక అమ్మ. ఎవరు చెప్తారా ఆ మాట? అమ్మని చెప్పగలదా? నన్ను గురించి అమ్మని చెప్పలేదు కదా, వాళ్ళ కొడుకుని గురించి చెప్పమంటే చెప్తుంది, వాడు మా నాన్నలాగానే ఉన్నాడని. నన్ను గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అమ్మే చెప్పాలి. దేవునికి స్తోత్రం. చూసుకోవడంలో ఎంత పెద్ద థ్రిల్ కదా అది. కొడుకును చూసింది, ఎట్లా కనపడ్డాడంట?
సుందరుడు. దేవునికి స్తోత్రం. చూసినప్పుడు ఎట్లా చూసింది? సుందరుడుగా. ఈ టీవీ వదిలేసాను అనుకో అయ్యగారు, నేను పాడతానంటే వద్దన్నారంటారు అయ్యగారు. చూసారా? పిల్లలను చూడండి. పిల్లలను చూసినప్పుడు మనకాళ్ళు ప్రయోజకులుగా కనబడాలి. బిడ్డలను చూసినప్పుడు వాళ్ళు మనకు దీవెనకరమైన బిడ్డలుగా, నా కుమారుడు గొప్పవాడు అవుతాడని నువ్వు చెప్పగలగాలి, నా కుమార్తెను దేవుడు దీవిస్తాడని చెప్పగలగాలి. ఆ మోషే తల్లి కొడుకునంట సుందరుడయ్యుండుట చూచి మూడు నెలలు వానిని చూడడంలోనే దాయాలనే మనసు కలిగింది. పిల్లలను దాయాలమ్మా, ఎవరి కంట పడకుండా, అపవాది కంట పడకుండా, దుష్టుడి కంట. మాయ్ మాయ్ లోనకరా 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 అని చెప్పండి. దాచేటంతసేపు దాయాలి, ప్రభువుకి ఇచ్చేటప్పుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. కానుకునెట్లా దాచి కొంగును కట్టి ఎవరికి కనపడకుండా తెచ్చి జాగ్రత్త చేస్తారో బిడ్డలను కూడా దాచి. అదేదో ఒక పాటలో నా ప్రియుడా యేసయ్య అనుకుంటా కదా, అదేనా ఇంకోటి ఏదో అన్నాడు? కాదు కాదు, కాచిన కృపా అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే, కాచిన కృపా దాచిన కృపా శాశ్వతమైనది, నీవు నాయడ అనుక్షణం నన్ను కన్నుపా, అనుక్షణం నన్ను కాచిన కృపా, నన్ను కాచిన కృపా. కోడి తన రెక్కల క్రింద పిల్లలను, ఆ బుడగలు తెలుసుగా మీకు, ఏ బుడగలు ఏంటయ్యి? కోడి పిల్లలండి. రెక్కల క్రింద ఉన్నప్పుడు ఎలా కనపడతాయి? ఒక్కొక్కటి ఇట్లా బయటికి పెట్టి చూస్తుంది, పిల్లోడు వెళ్ళి ఇలా అనబోతే లోనకు దూరేస్తాయి. హల్లెలూయ. బలిష్టమైన రెక్కల క్రింద మనం ఉండాలంట. ఆమేన్. దేవుని రెక్కల నీడలో మీరు దాయబడి ఉండాలి. ఆమేన్. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటూనే ఇంకొక చోట ఎక్కడో అంటాడండి, ఆ ఫోర్ట్రెస్ అనే పదం ఏదో ఉంది కదా, ఫోర్ట్రెస్ అంటే యెహో, అది 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 చదవాల్సింది. యెహోవా నామము బలమైన దుర్గము, అదుగదుగదుగదు అది నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి అదుగో సురక్షితముగా. గద్దగాడు వస్తాడే కపిరిగాడు, వాడు వచ్చినప్పుడు కోడి పిల్ల ఏం చేస్తుంది పాస్టర్ గారు? పరుగెత్తుకొని పోయి అమ్మ రెక్కల క్రింద, అమ్మ పొదుగుట్లో దూరేస్తుంది. ఏమైనా చేయగలదా అప్పుడు దిగద్దా? దానివల్ల కాదు. దేవుని పొదుగుట్లోనికి మనం రావాలి. స్తోత్రం. ఆమేన్. అబ్బా ఇదిగో నా మనవిని విని నాకు అనుగ్రహించిన బిడ్డ ఈ బిడ్డే అని చెప్పింది. చదవండి, ముగిస్తాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు. ఎంతమంది మీలో మీ బిడ్డలను దేవునికి ప్రతిష్ఠిస్తారు? ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు సుజానమ్మ గారు అక్కడ వాక్యం చదువుతున్నారు, వాళ్ళ బాబు ఎవరు, కరుణాకర్ గారు ఇక్కడ ఉండడాన్ని బట్టి ఆవిడకి ఎంతో ఆనందం. ఆనందమా కాదా? ఆమేన్. మన బిడ్డలను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి, చెప్పండి. మా నాన్నగారిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. కొద్ది కాలం మేము కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినా, మరి తరువాత దినాల్లో మమ్ములను బట్టి మా తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నా కోరిక ఏంటంటే మా బిడ్డలను బట్టి కూడా మేము సంతోషించాలి, సంతోషించాలి. మనమందరము మన బిడ్డలను బట్టి సంతోషించాలి. ఆ కోరిక ఉందయ్యా అనేవాళ్ళు చేయి చూపించండి. మా బిడ్డలను బట్టి సంతోషించాలి.
పెళ్ళి అవ్వని వాళ్ళు కూడా ఎత్తండి, తర్వాత దేవుడు మీకు ఇస్తాడుగా పిల్లల్ని. హల్లెలూయా. ఎవడా, రేపు ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఏంటో తెలుసు, కంచడం వెళ్ళి వాక్యం చెప్పాలి. అది అయిన తర్వాత మన శ్రీరంగపురం బిడ్డల్లో ఒక బిడ్డ వెళ్ళి కంచడం దగ్గరలోనే ఎక్కడో సేవ చేస్తుంది. ఎప్పుడు ఎట్లాంటి మీటింగ్లో కూర్చుని వాక్యం చెప్తుంటే అనుకుందంట, నాకు దేవుడు ఒక మగబిడ్డనిస్తే నేను దేవునికి ప్రతిష్ఠిస్తాను అనుకుందంట. ఆ రోజు రానే వచ్చింది, రేపు ప్రతిష్ఠిత. ఆమేన్. ఈరోజు వినేటటువంటి వర్తమానానికి రిజల్ట్స్ వచ్చే రోజు ఒకటి ఉంటుంది. 10th class మీరు రాశారు కదా, దానికి రేపేం రాబోతుంది చెప్పండి. నాయనమ్మ ఇదిగో లడ్డు. ఏమైందే, ఏమవటం ఏంటి, నేను 1st class పాస్ అయ్యానని చెప్పే రోజు ఒకటి. అట్లాగే ఈరోజు ఎంతటితో అయిపోలా పాస్టర్ గారు, ఈ రోజుకి జవాబులు వచ్చే రోజులు ఉంటాయి. హల్లెలూయా. 15 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, చెప్పరే 30 ఏళ్ల తర్వాత. ఆ మధ్యకాలంలో అయ్యగారు, జార్జ్ అయ్యగారు, ఆ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ల క్రితం అనుకుంటా, 75 ఏళ్ళ రజితోత్సవం అంటారు దాన్ని, ఏమంటారో నాకు తెలియదు, తర్వాత చూసి చెప్దాంలే. 75 ఇయర్స్ డైమండ్ జూబిలీ ఐపీసీ సభలు జరిగించారు అయ్యగారు. అందులో పిఎం సామ్యుల్ గారు పెద్ద కోడలు సాక్ష్యం చెప్పారు. స్టీవెన్ సామ్యుల్ గారు భార్య 60 ఏళ్ళు ప్రార్థన చేశారంట, 60 ఏళ్ల తర్వాత నా భర్త రక్షించబడ్డారంట. హల్లెలూయా. పిఎం సామ్యుల్ గారు కూడా ఎట్టే ఉంటారుగా, కష్టమా తేలిక, సేవకులకు ఉండే బాధలు సేవకులకు కూడా. అయితే ప్రార్థనలు ఎక్కడికి పోవు, 50 ఏళ్ల తర్వాత దేవుడు జవాబిస్తాడు, 60 ఏళ్ల తర్వాత దేవుడు జవాబిస్తాడు. ఈ రాత్రి సైతాన్ గాడు కొబ్బరి చెట్టు మీద కూర్చుని అంటున్నాడు, చెప్పావలే మలావు చెప్పు అంటున్నాడు. వాడి పునాదులు కదిపే రోజులు ప్రభువు తెస్తాడు. హల్లెలూయా. ఇలాంటి గ్రౌండ్లు, 5 గ్రౌండ్లు నిండే రోజులు ప్రభువు తెస్తాడు. హల్లెలూయా. యవన బిడ్డలు పరుగులెత్తుకుని వచ్చి సమూయేలు వలె మోకరించే రోజులు ప్రభువు తెస్తాడు. క్రీస్తు యేసునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ఆమేన్. అయ్యా అదిగో అప్పుడప్పుడు ప్రార్థన చేశానే నిలబడి ఆ తల్లిని నేనే, ఆ ప్రార్థనకు వచ్చిన జవాబు ఈ బిడ్డే. స్తోత్రం, హల్లెలూయా. జవాబులు ఇస్తాడే ఇవిడా. ఈరోజు మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ సంకలో వేసుకుని తిరిగేటట్లుగా చేస్తాడు. ఈరోజు మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ జేబుల్లో పెట్టేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఈ దినాల్లో ఫేస్బుక్ వాళ్ళకి ఒక మాట చెప్తున్నా, ప్రాస్పర్టీ గాస్పల్, ప్రాస్పర్టీ గాస్పల్ అని ఏడుస్తున్నారు. ఈ ఏడ్చే వాళ్ళందరూ కోట్లు సంపాదించిన బ్యాచ్, కారులు తిరిగే బ్యాచ్. ఏమన్నా గారు, సూప్ సోప్ వద్దా, మన అమ్మాళ్ళకి భోజనం వద్దా, ఒక మంచి ఇల్లు వద్దా, ఒక మంచి పాడిగేది వద్దా, ఈ ఏమైనా కోట్ల అది దొరుకుద్ది, ఇది దొరుకుద్ది అని మనం అన్నామనుకో, అదిగో అది ప్రాస్పర్టీ గాస్పల్ అంటున్నారు. అనే ప్రతివాడు విమానాల్లో తిరిగే బ్యాచే, వాడి కడుపు నిండిపోయింది. మీరు ప్రాస్పారిటీ గాస్పెల్ గురించి మాట్లాడాలంటే మీకున్నదంతా వదిలిపెట్టి, బిల్డింగ్కి వదిలిపెట్టేసి, వాహనాలు వస్తువులన్నింటినీ ఇతరులకు ఊరికినే ఇచ్చేసి, పౌలును గురించి మాట్లాడానయ్య గారు రాత్రి అక్కడ, ఎక్కడ, అక్కిరెడ్డిగూడెంలో, పౌలు ఒనేసీమును గురించి వ్రాస్తూ ఓ మాట అంటాడు. ఒకవేళ ఫిలోమోనుతో, ఫిలోమోనా ఒనేసీముకు నేను సువార్త చెప్పా, ఎక్కడ, జైల్లో, చెరసాల్లో, ఇప్పుడు బిడ్డ రక్షింప బడ్డాడు. ఒకవేళ ఇతడు నీకేదైనా అప్పు ఉంటే అది నేను కడతా. ఎంత ఎంత, అందులో ఉన్నమాట చదవండి, ఎంత నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో ఏమైనా ఉంటే అది నేను కడతా. అప్పులు కట్టే విశ్వాసులు మనకు కావాలి. ఆమేన్. చిన్న అప్పులే, మరీ పెద్ద పెద్ద ఓ కోట్లు కట్టలేరు మీరు, కడతారా? భారతదేశ అప్పులన్నీ ఎక్కడ కడతారు? అన్ని కట్టలేం కదా. చిన్న బిడ్డలు అప్పు తీర్చలేము మనం చెప్పండి. ఏమండి, చిన్న అప్పులు తీర్చండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. ఎక్కడ నేర్చుకున్నావు అది,
ఎక్కడ నేర్చుకున్నామంటే పౌలు గారి దగ్గర నేర్చుకున్నాం. పౌలు గారు ఏం చేస్తాడు, ఎవరికైనా రుణం ఉంటే నేను కడతానంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అసలు పౌలు గారు ఎక్కడ నేర్చుకున్నాడు, ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన మన రుణములన్నిటినీ మనము కట్టవలసి ఉండగా, మనము మరణించవలసి ఉండగా మనకు బదులుగా ఎవరు కట్టారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. బిడ్డను తెచ్చి చూపిస్తుంది, ఇదిగో ఈ బిడ్డను దేవుడు నాకు ప్రార్థనకు జవాబుగా ఇచ్చాడు. చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను ఒకరోజు, మొన్న ఒక ఆవిడ వచ్చింది, అయ్యా అయ్యా పాట పెట్టు పాట పెట్టు పాట పెట్టు అంటుంది. ఏ పాట అంట? ఏలం పాట. ఎవరినంట? పిల్లోడినంట. పాట పెట్టి ఇచ్చినట్టే పెట్టి చెతుకుపోయింది. అదేంటి అంటున్నాడు. మళ్ళీ అంటుంది ఎక్కువ పాడు, మాకు 150 పాటలు చాలంటుంది. భలే ఉంది అవారం. అలాంటి వాళ్ళు కాదు ఈ రాత్రి. అన్నా లాంటి వాళ్ళు కావాలి మాకు. అతడు బ్రతుకు దినములన్నిటిను, అందరు అనండమ్మా, అతడు బ్రతుకు దినములన్నిటను, అందరు అనండమ్మా, అతడు బ్రతుకు దినములన్నిటను. ఏంటో మా వాళ్ళు కూడా ఈ మధ్య ఏంటో తెల్ల తుండేసుకు బయలుదేరుతున్నారు, చెప్పులు తీసేసి తెల్ల తుండేసుకుని అంటే నెల రోజులు అంట. ఇక మార్తమ్మ గారేమో ఆడేమిట పడుతుంది, అమ్మో మా ఆయనే దీక్ష. ఆ దీక్ష అయిన తర్వాత 30 రోజులు అయిపోయిన తర్వాత అక్కడే దాగి వస్తున్నాడంట. ఈ పప్పులోడకు నేను క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నా, అన్ని జనుల జోలికి పోట్లా. వాళ్ళు కూడా విని రక్షించబడితే మంచిదే. దేవునికి స్తోత్రం. ఈ పప్పులు ఉడకవు. ఎన్ని దినాలు నీవు దేవునికి సమర్పించుకోవాలి? ఎన్ని దినములు నీవు దేవునికి ప్రతిష్ఠించబడాలి? ఎన్ని దినాలు నీ దేవునికి ఇవ్వబడాలి? బ్రతుకు దినము లన్నిటయు. దేవునికి స్తోత్రం. ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ బిలాంగ్స్ టు గాడ్. నీ జీవిత కాలం అంతా ఎవరిది? దేవునిదే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇచ్చేవారు ఉన్నారా? అట్లా సజీవయాగముగాను నా దేహమును కోరినావు, సజీవయాగముగాను నా దేహమును కోరినావు, నీ కీర్తి చాటగనన్ను నీ సాధనము చేసినావు, నీ కీర్తి చాటగనన్ను నీ సాధనము చేసినావు. నీ జీవి నా సేదనే తీర్చినావు, నిన్మించుకున్న యేసు నా దేహం నీకోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా జీవితము నీకోసమే, వెతకి చేరావు నీవు పడి ఉన్న నా చోటికి, దామిచ్చావు నీవు తడియారిన నా నోటికి, జీవ జలముల నా సేదనే తీర్చినావు, నిర్మించుకున్నావు యేసు నా దేహముని. హల్లెలూయా. అయిపోయినట్టుంది పని. అది మాత్రం ఎంతకాలం లాగుద్ది? ఇవాళ 3వ ప్రసంగం ఇది. స్తోత్రం. మీరేం పాడరుగా, నువ్వు తోలుబొమ్మలాడిని నేను తెచ్చింది ఎందుకు ఆడతామనిగా, నువ్వాడు మేము ఇట్టాగే అని మీరు కూర్చున్నారు. పాప మా అమ్మ నీకేం పాడాలని ఉంటుంది, కానీ ప్రార్థన చేస్తుంది కానీ పెద్దగా పాడలేదు. హల్లెలూయా. దో థ్యాంక్ యూ. నిన్నేం తక్కువ చేయాలని కాదు, కానీ దేవుడు కృప చూపాలని బిడ్డలను, మంచి మంచి బిడ్డలను మరి పెంచాం. ఒక్కళ్ళు లేడు, అందరు ఎటువాళ్ళు అటు పోయారు. కొన్నిసార్లు గుండెలు తెగిపోతున్నాయి. ఎవడికి కావాలి నీ కార్జాలు? కార్జు నేను అడగట్లే ఎక్కడికి వెళ్ళినా.
తలకాయ పెడతారంట. ఎందుకు తలకాయ? పాట పాడమంటే తలకాయ ఎందుకమ్మా? ఇన్నిసార్లు చెప్తున్నానమ్మా, ఒక్కడైనా కానీ మన మనవిని ఆలకించట్లా, ఆలకించట్లా. పాట ఎత్తినప్పుడు పాడే బిడ్డలు, పాట ఎత్తినప్పుడు క్షణాల్లో పాట తీసే బిడ్డలు కావాలరా, కావాలరా. ఏమవుతున్నాయి చెప్పండి? లక్షల రూపాయలు పడుతున్నాయి బ్యాంకుల్లో. ఏ రోజు దా రోజు అందజేస్తారు. రాత్రి ఒక దైవజనుడు గొప్ప కానుక ఇచ్చాడు. తెచ్చాను సేవకుడు, నేను అయ్యా ఇల్లు కట్టుకుంటున్నాను అన్నాడు. ఆయనకి లెక్క పెట్టుకుని ఆయన చేతిలో పెట్టా. వాట్స్ హ్యాపెనింగ్? డబ్బులు కొరకే డబ్బులు పోగు చేయడానికి పనిచేస్తున్నావా? పని జరుగుద్దని పనిచేస్తున్నాం. మీరు కూడా దేహమును సమర్పించే బిడ్డలు కావాలి. సజీవ యాగముగా, సంపూర్ణ హోమముగా, అర్పణగా దేవునికి స్తోత్రం. దైవజనులు ఇష్మాయిలయ్య గారు ప్రభువుకు సమర్పించుకున్నందు చేత ఎంత పని జరుగుతుంది? నేను నిన్నే అక్కిరెడ్డిగూడెం వెళ్ళొచ్చా. అక్కిరెడ్డిగూడెంలో వాళ్ళు సాక్ష్యం ఏంటి తెలుసా? కమ్మవారి మధ్యలో పరిచర్య ప్రారంభించారు, అక్కడ చేస్తున్నారు. చౌదరీస్ మధ్యలో ఒక దైవజనుడు వెళ్ళి అక్కడ అన్నాడంట, మీరు ఎట్లా కట్టగలుగుతున్నారయ్యా? మేము మా వాళ్ళ మధ్యలో సేవ చేసినా కానీ వాళ్ళని ప్రభు కొరకు పట్టలేకపోతున్నాం. ఆ కృపను దైవజనుడైన ఇష్మాయిల్ గారికి దేవుడిచ్చాడన్నారు. యా, దేర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్. దేర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్. అందులో ఒక అర్థము ఉన్నది, అందులో ఒక గొప్ప అర్థం ఉన్నది. మామూలు సంగతి ఏమీ కాదు. ఎందుకనంటే లేనాడు ప్రభు దగ్గరికి ఊరికే వచ్చేస్తాడు. ఉన్నవాడు రక్షించబట్టం అంత తేలికేమీ, ప్రభువే కార్యము జరిగించాలి. హల్లెలూయా. అర్పించుకునే వాళ్ళు కావాలండి. ఇస్త్రీ బట్టలు ఇస్తే నేను దైవజనులు ఇష్మాయిల్ గారిని గురించి ఉన్నది ఏంటంటే, నేనేం సిగ్గుపడను, నేను వాళ్ళ పేర్లు 100 సార్లు చెప్తా. కొన్నిసార్లు వాళ్ళు నా పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. రుజువులతో చెప్తాను నేను, మామూలుగా కాదు. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళు కష్టించి పనిచేసినటువంటి ఫలాలు మేము ఏదైనా అనుభవిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మా కుమారిమ్మ గారు ఉన్నారు మొవలో, కోటేశ్వరరావు గారు, మండవ కోటేశ్వరరావు గారు భార్య. ఆమెకు వాంతులంట, వాంతుల మీద వాంతులంట వచ్చారేమో ఈ రాత్రి. వాంతులు తగ్గట్లేదంట, ఎవరో చెప్పారంట వాళ్ళ అమ్మకి దైవకృపావరం గారి ద్వారా. అమ్మ పెదపూడి తీసుకెళ్తే ప్రభు కార్యం చేస్తాడని తీసుకెళ్లారంట. అయ్యగారు కొంచెం నూనె పోసి ఆ గ్లాసులో పోసి ఇచ్చారంట. అంతే కట్టబడ్డాయంట. ఆ రోజు పడ్డ విత్తనం ఇప్పుడు ఆమె మా విశ్వాసి మొవకొచ్చినందుచేత వారి ద్వారా ఫలించే ఫలాలు. ఇప్పుడు మన వాళ్ళిద్దరు విశ్వాసులే, మేము అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అది ఒక కొడుకు వచ్చాడంట దేవుని సన్నిధిలో. ప్రభునందు ప్రియులారా, దైవజనునికి దేవుడిచ్చినటువంటి పిలుపు. ఇస్త్రీ చొక్కా వేస్తే నలిపేసుకుని వేసుకునేవాడంట ఆయన. నాకెందుకు ఇస్త్రీ, నేను తగ్గించుకుంటే ప్రభు కార్యం జరుగుద్దు కాని. నేనేం మాట్లాడుతున్నానో తెలుసా? సజీవయాగముగా ఇతడు బ్రతుకు దినములన్నిటినూ యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పే విషయాన్ని మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సమర్పించుకుంటే, నువ్వు తగ్గించుకుంటే, నువ్వు నలగొట్టబడితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆత్మలు రక్షించబడతాయి, ప్రజలు దీవించబడతారు, రోగులు స్వస్థత పొందుతారు. నరసన్నపాలెం తెలుసుగా మీకు, సారథి గారు. అక్కడ క్యాన్సర్ వచ్చిందంట. ఏం క్యాన్సర్ అమ్మా అనేవాడు. ఏం క్యాన్సరు? బెడ్ క్యాన్సరు అనేవాడు. దావీదు నాట్యం వేస్తానని వచ్చాడు ఒకరోజు. ఎట్టంటున్నాడు, అయిపోయాడు, చచ్చిపోయాడని మవ్వాది. మీకు తెలుసుగా కూచిపూడి, కూచిపూడిలో పాత స్టేట్ బ్యాంక్ స్థలం వారిదే బిల్డింగ్ తెలుసు కదా, ఎదుర్కొన్న స్థలం పక్క స్థలం సంథింగ్. సారథి గారు చాలా మందికి తెలుసు. చనిపోయే పరిస్థితుల్లో తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. చనిపోయే పరిస్థితుల్లో ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడయ్యా, కానీ నువ్వు దేవుని కొరకు ఏమిస్తావు, ఏం చేస్తావు? అవసాన దశలో కూడా పిల్లలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ మందిరం కట్టినా అక్కడ డబ్బులు ఇచ్చి వచ్చాడు ఆయన. మా సంఘానికి వచ్చి ఏం చేసి చెప్పాడు తెలుసా? అయ్యా స్వరపాదు పెట్టాను, దానికి 18 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పాడు. దేవుడు చేస్తాడు కార్యాలు. మృతులలో నుండి సజీవులలోనికి నడిపించిన దేవుడు స్వరపాదు ద్వారా 18 ఏళ్ళు ఇవ్వలేడా? మేము ఊరికి డ్రామాలు వేసే బ్యాచ్ కాదు. ఇక్కడ ఊరిని పేదాలకు రంగులు వేసుకుని మేసాలకు రంగు, ప్రతివాడు రాను అయ్యగారు కొంచెం రంగు వేయొచ్చుగా దీనికంట.
నా మీద ఎన్ని కామెంట్లు, మీసాలు తీసానని కామెంట్. యేసు రక్తమే జయం. ఒక ఆయన అయితే ఈ మధ్య ఏకంగా బూతులే తిడుతున్నాడు. తిట్టిన ఏమవుద్దు, మనకి ఇబ్బంది ఏమి. మనం అడుగు పెడితే దేవుడు రోగులను స్వస్థపరుస్తున్నాడు. మనం అడుగు పెడితే దేవుడు సంఘాలను కడుతున్నాడు. మనం అడుగు పెడితే బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారు. మనం అడుగు పెడితే అమెరికా నుండి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అక్కడికి వెళ్ళినాం కూడా మన పాటే వినపడుతుందంట చెవుల్లో. తెలుగులోనికి నుండి ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు, తెలుగుని మళ్ళీ ఇంగ్లీష్లో రాశారు. ఇవాళ కూడా అదే పాడుతున్నారంట అక్కడ. అపవాదిగాడి పునాదులు కదిలేటట్లు చేస్తాడు. అభిషక్తులను దేవుడు వాడుకుంటున్నప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రోగులు స్వస్థత పొందుతారు, బలహీనులు బలపరచబడతారు, వ్యక్తులు రక్షణ పొంది బాప్తిస్మం పొంది తీరుతారు. హల్లెలూయా. ప్రభు గొప్ప కార్యాలు. వృద్ధుడైపోయాడు, ఊరికి అక్కడ ఉన్నాడంతే. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు, ఓ కార్యాలు. నీవు వృద్ధుడు అయినాక కూడా ప్రభు కార్యాలు చేస్తాడు. ఇతడు బ్రతుకు దినములన్నీ దేవునికి ప్రతిష్ఠితుడు. తెచ్చావాని బిడ్డనే అప్లికేషన్ ఇస్తున్నాను. తెచ్చావాని బిడ్డనే ఇచ్చావా ప్రభు కొరకు, అమ్మాయి ఇటు చూడాలి నువ్వు, వచ్చావా ప్రభు కొరకు, తెచ్చావా, ఇచ్చావా బిడ్డను తెచ్చి ప్రభువుకు ప్రతిష్ఠితుడు అని చెప్పావా. చెప్పలే. మీలో చాలామంది మీ పిల్లలను ప్రభువుకి సమర్పించినటువంటి అనుభవాలు లేవు. ఉన్నాయా? లేవు. మీ పిల్లలను ప్రభువుకి సమర్పించాలి, మీ మనవ సంతానాన్ని ప్రభువుకి సమర్పించాలి. అయ్యా ఈ బిడ్డలు దేవుని పిల్లలే కాని మరొకరు కారు అని దేవునికి సమర్పించాలి. ఇల్లు సమర్పిస్తారయ్య గారు, ఇల్లుకు రిబ్బన్ కట్టించి కట్ చేయి కట్ చేయి కట్ చేయి, మంచిదే చేయి. బండి కొరకు ప్రార్థన చేయిస్తున్నారు, ఆటోల కొరకు ప్రార్థన చేయిస్తున్నారు. కానీ రాత్రి నేను ఇల్లు బండి ఆటో డబ్బును గురించి మాట్లాడట్లా. నీ పిల్లలను ప్రభువు కొరకు ఇస్తావా? దేవునికి స్తోత్రం. అబ్రహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ మంగెను. సమర్పణ చేయుము ఉన్నతో నిదేహము. ఐదు రోటెలు చేపలు ఐదు వేలకు ఆహారముగా, ఐదు రోటెలు చేపలు రెండు ఐదు వేలకు అర్పించిన భారుడ కటి వేళ అట్లే చేసావా. సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము ధనము. సమర్పణ చేయుము నిదేహము ధనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమేమి సమర్పించాలంట? నీ దేహము, ధనము, సమయము. దేవునికి స్తోత్రం. అబ్రహామును అడిగాడంట దేవుడు, ఎవరినిమ్మని? నీకొక్కడై ఉన్నా కుమారుణ్ణి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నిన్ను కూడా అడుగుతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి నిన్ను కూడా అడుగుతున్నాడు. ఏమని? నీ కుమారుణ్ణి ఇస్తావా? నీ కుమార్తెను ఇస్తావా? నా కొరకు దేవుడు ఇస్తే ఏం చేస్తాడు? ఏమా? దీర్ఘాయువుతో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు, ప్రయోజకులనుగా. ఒకప్పుడు నిష్ప్రయోజకుడే గాని ఇప్పుడు నీకును నాకును ఎవరాయన చెప్పండి? ఒనేసియం. 11 నిద్రొచ్చేస్తున్నాడు. ఇంటికి వెళ్తే ఎలుగులు కొట్టుకున్నట్టుగా 12 అయినా కానీ నిద్రపోరు మా పిల్లలు. మీరు నిద్రపోతారా? 1 దాకా టీవీలు చూసేవాళ్ళు ఎంతమంది లేరు? వాక్యం చెప్పండి. ఒనేసిము. మనం మీటింగ్స్ ఉన్నాయే,
ప్రయోజకులను చేసే మీటింగ్స్ ఈ మీటింగ్స్. ఆమెన్. ప్రాణాలు తీసే మీటింగ్స్, నిష్ప్రయోజకులను ప్రయోజకులనుగా చేసే మీటింగ్స్. నీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే నీవు ఈ రాత్రి బిడ్డలను దేవునికి సమర్పించాలి. అమెరికాలో ఉన్నాడా, ఆస్ట్రేలియాలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, మనకు పని. వాడు ఎక్కడున్నా కానీ దేవునితో ఒక మాట చెప్పు, ప్రభా నా బిడ్డ నీకు ప్రతిష్ఠిస్తున్నాను, నా బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తున్నాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఎట్లా చేతుల్లో పెట్టారో, ఎవరి చేతుల్లో? ఏసయ్య చేతులు. అట్లా పడండి ఈ రోజున మీ పిల్లల్ని, కానుకు పట్టబోతున్నాం. పట్టమా వద్దా? పట్టమా వద్దా? హల్లెలూయా. బుట్టలు పెట్టి కాదు, పెద్ద బుట్టలు పెట్టి పట్టబోతున్నాం. అందులో మీ పిల్లల్ని వేయాలి. వేస్తారా? ఎవరికి? మనవాళ్ళని కూడా పడేయండి. వాళ్ళ పర్మిషన్ మీకేం అక్కర్లా. అయ్యా నా మనవాడిని అందులో పడేస్తున్నాను అనండి, ప్రభువు చూస్తున్నాడు. ఆమెన్. నన్ను ఒక పాస్టర్ గారు అమెరికాలో, ఇదిగో కొంచెం జాగ్రత్తగా అనాథ పిల్లల గురించి, ఆళ్ళ గురించి, ఇళ్ళ గురించి చెప్పు, నీ అవసరం ఏంటో చెప్పమని టైం ఇచ్చాడు 20 నిమిషాలు. దేవుడు నన్ను రేపాడు. 22వ అధ్యాయం ఆదికాండములో దేవుడు అబ్రహాము యొక్క కుమారుని అడగగా, అబ్రహాము ఎలా సమర్పించాడో 20 నిమిషాల్లో పోసుకొచ్చినట్టు కూర్చి అక్కడ పెట్టా. అప్పుడే తీసుకొచ్చారంట అయ్య గారు, వారమేనంట పిల్లోడికి ఫస్ట్ టైం వచ్చారంట. దేనికి? మందిరానికి. చాలా పెద్ద చర్చి. పిల్లోడిని వేసుకుని అమ్మ నాన్న ఇద్దరు పరిగెత్తుకొచ్చేశారు. అయ్యా నేను మా బిడ్డను ప్రభువుకి ఇస్తానంటూ దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఈ పిల్లే కాదు, మీ పిల్లలందరూ కావాలి ప్రభువుకి అని చెప్పా. అందరూ ముందుకు పరిగెత్తుకొచ్చారు. ఆమెన్. జరిగిన సంగతి ఏంటంటే అసలు మన సంగతి చెప్పడం మర్చిపోయాం. డబ్బు, డబ్బు గురించి. డబ్బు ఎవరా? దేవుడు. నేను అక్కడ వర్తమానం అందించి వచ్చేసాను. నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అందులో అనుమానమేమి మనం ఎక్కడికి వెళ్ళి అడుక్కోనక్కర్లా. మన వాళ్ళు వెళ్ళేది ఎందుకు అమెరికా? అడుక్కోవటానికి అంటాడు ఒక్కొక్కటి స్టేజ్ మీద. కొంతమంది ఏమో నక్కలేళ్ళ నాయంక కుక్క మొహాలు వేసుకుని, నాకు తెలుసు అడుక్కోవటానికి వెళ్తున్నానో తీసుకురావడానికి వెళ్తున్నాను. ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరిని అడుక్కోవక్కర్లా, మనలను అడిగి ఇచ్చేవారిని ప్రభువు అనుగ్రహిస్తాడు. ఆమెన్. వద్దంటే వద్దంటుందంట భార్య. 2 నెలల క్రితం జరిగిన సంగతి ఇది. నువ్వు నాకు వద్దంటుందంట, నువ్వు నాకు వద్దంటే నాకు కావాలనే భర్త వెంటబడుతున్నాడు. ప్రార్థన చేశాం, ప్రభువా ఆ బిడ్డ నీ కొరకు నిలబడుతున్నాడయ్యా, కేవలం సేవ చేసినందు చేత వద్దంటుందంటయ్యా, ఒక గొప్ప కార్యమును చేయండి నాయన అంటే అటు పోయేదాన్ని దేవుడు. చెప్పండి. ఇటు తిప్పేశాడంతే, తిప్పుతాడండి, రైట్ టర్న్ అంటాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. రైట్ అబౌట్ టర్న్ అన్నాడు, తిరగాల్సిందే. ఆమెన్. హల్లెలూయ. తిరగడా? తిరిగేసిందంట. నిన్న ఫోన్ చేశాడు, నా భార్య నా దగ్గరికి వచ్చేసిందని చెప్పాడు. నీ భార్య కూడా వచ్చేస్తుంది. హల్లెలూయ. నేను వదిలేసిందే. ఇదివరకు మొగుళ్ళు వదిలేసేవాళ్ళు భార్యల్ని, ఇప్పుడు ఇళ్ళే వదిలేస్తున్నారు. వాళ్ళని రివర్స్ అయిపోయింది అంతా. ఏం చేయగలం? ఆ రివర్సలన్నీ సెట్ అయిపోవాలంటే ఈ రాత్రి నీకు ఏసయ్య అవసరం. ఈ రాత్రి నీవు మందిరానికి రావడం అవసరం. ఈ రాత్రి నీవు ప్రార్థన చేయడం అవసరం. ఈ రాత్రి నీవు ప్రభువును వేడుకోవడం అవసరం. నీ బిడ్డలు నీ మాట వినాలంటే నీవు దేవునికి లోబడడం అవసరం. అవునయ్యా నా బిడ్డలను దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నవారు, కానుకానైతే నేనే పాట పాడబోతున్నాం. లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవ్వండి అమ్మా మీ పిల్లలను, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. భక్తిహీనులాతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసి పాడగలిగిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ముందుకొచ్చి పాడండి. నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా, శాశ్వత కృపను నేతాలంచగా కనుక నైతిని నీ సన్నిధిలో చూసి
పాడండి, చూసి పాడండి. దేవుని దర్శింపానందముతో ఎక్కలేయుచున్నది నా హృదయమెంతో జీవము గలది. పాడాలి పాడాలి అందరు రెండోసారి. ఆనందముతో ఎక్కలేయుచున్నది నా దేహమెంతో నీకై ఆశించే నా దేహమెంతో కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాళించగా శాశ్వత కృపను నేతాళించగా నీ సన్నిధిలో శాశ్వత కృపను శిఖరాశీకారతో సింహాసనము ఎదుట కృత పాట పాడిరా సీయోను శిఖరానా శిలువాశీకారతో సింహాసనము ఎదుట కృత పాట పాడిదా సీయోను రారాజు నీవేగా ఓ సీయోను రారాజు నీవేగా కనుక కృపను సన్నిధిలో సుదా కృపను కనుక నైతిని సుదా కృపను కనుక నైతిని నైతిని అవునయ్యా. ఈ రాత్రి నిజంగా నేను దేవునితో ఒక నిబంధన చేస్తున్నాను. నా బిడ్డలు ప్రతిష్ఠితులుగా ఉండాలి, నా బిడ్డలు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి, నా బిడ్డలు దేవునికి లోబడాలి, నా బిడ్డలు దైవ చిత్తాన్ని నెరవేర్చాలి అనేటటువంటి వారు మీ చేతులు చూపించండి. ముందుకు కూడా పిలవబోతున్నాను. కాసేపు మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరి కొరకు కాదు, ప్రత్యేకింపబడిన వారి కొరకు. నా బిడ్డలు ప్రత్యేకమైన బిడ్డలుగా ఉండాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు దేశానికి దేవునికి ప్రయోజకులుగా ఉండాలని కోరుకునే వారు మీ చేతులు చూపించండి. చేతులు చూపించిన వారు ముందుకు రండి, ఇక్కడ ప్లేస్ ఉంది, టెన్షన్ ఏమీ లేదు. చేతులు చూపించిన వారు సిగ్గుపడకుండా ముందుకు రండి. మేము మీ కొరకు నిజంగా ప్రార్థన చేయబోతున్నాం, ప్రత్యేకించి ప్రార్థన చేయబోతున్నాం. ఇఫ్ యు ట్రస్ట్ ద ప్రేయర్, అయ్యా ఈ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని చేస్తాడని నమ్మిన వారు, ముఖ్యంగా మీ పిల్లల కొరకు, పిల్లల పిల్లల కొరకు, మానవ సంతానం కొరకు ఒక కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. నా బిడ్డలు సేవకులుగా మారాలయ్యా, నా బిడ్డలు నీ చిత్తాన్ని చేయాలి ప్రభువా. హల్లెలూయా. చిన్నపిల్లల బైబిల్ తీసేయండి, అక్కడ ఆ బైబిల్ తీసి వెనక పెట్టండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రండి రండి ముందుకు రండి. సమయాన్ని ప్రభు ఇప్పటికే కొంతమంది బిడ్డలు సేవ చేస్తున్నారు అయ్యా, వారి పిల్లలు కూడా సేవ చేయాలి, వారి నీ కొరకు నిలబడాలయ్యా. ఈ రాత్రి ఒక గొప్ప కార్యమును జరిగించండి స్వామి. ఆన్లైన్ లో ఉన్న వారు కూడా ఈ రాత్రి పిల్లల ద్వారా ప్రతిష్ఠితులై బిడ్డలు లేకుండా బాధపడుతున్నావా? ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేయి అన్నావలే, ఒక చిన్న మొక్కుబడి చేసుకో దేవుని సన్నిధిలో. ప్రభువా నీ ఒక బిడ్డనిస్తే నీ కొరకు పెంచుతానయ్యా, నీకు ప్రతిష్ఠిత చేస్తాను. కృపణిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, జనములకు దీవెనకరంగా చేస్తాడు, కర్మలకు దీవెనకరంగా చేస్తాడు.
విడిపించు ప్రభువా, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. అయ్యా 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 యేసయ్యా, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. నాదా మీకు స్తోత్రం. అన్న ప్రార్థనలు విన్నావు కదా ప్రభువా, ఓ నీ ప్రజల ప్రార్థన వినండి నాయన. ఓ బిడల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా కన్నని గర్భములను మీరు దర్శించండి ప్రభువా, నీ కార్యములు జరిగించండి ఆయన. ఓ ఒక గొప్ప ప్రతిఫలాన్ని, ఒక గొప్ప ఫలితాన్ని నీ నామంలో చూచినట్లుగా మీరు చెప్ప చూపండి ఆయన. హల్లెలూయా. అంధకార శక్తులు లయమైపోవును గాక. ఓ ఓ దేవుని పనికి ఆటంకపరుస్తున్న దుష్ట శక్తులు లయమైపోవును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప దిగి వచ్చును గాక, కృప దిగి వచ్చును గాక, కృప దిగి వచ్చును గాక, కృప దిగి వచ్చును గాక. ప్రతి బిడ పాపమును ప్రతి బిడ పాపమును సన్నిధిలో ప్రతిష్ఠితపరచబడిన వారైతులు బ్రతుకు దినములందుట ఓ నీ కొరకు జీవించే కృప, సమూయేలుల వలె జీవించే కృప, అన్నా వలె ప్రార్థించి సమర్పించుకునే కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబ రష కదల రబందల రస్యా హల్లెలూయా హల్లెలూయా. ఓ రీక బాబ బాబ రబ రష రందల రస్యా హల్లెలూయా. లిఖిత కర మమ రబ రష బోందల రస్యా హల్లెలూయా. హరికే స్తోత్రమయ్యా ప్రభువా. ఇదిగో తండ్రి నన్ను నీ వాక్యమే నీ ప్రభువా ముందుకు వచ్చినటువంటి నాయన ఈ బిడలు ఒక నీటితో చేస్తున్న ప్రార్థన ప్రభువా, వారి బిడలు బిడల బిడలు ప్రభువా నిశ్చయముగా నీ కొరకైనటువంటి రీతిలో ప్రతిష్ఠితులో ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఓ రసోదిక మర మర శ్రదాల రస్య శక్తి కలిగిన నామములు ప్రభువా, మరి తల్లులు వారి పిల్లలను ప్రతిష్ఠించే ఉన్నతమైనటువంటి ఆ ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి దాయించేయండి ప్రభువా. దేవా సమర్పణతో సమర్పించే వారిగా, ఓ మరి ప్రతిష్ఠతతో ప్రతిష్ఠించే వారిగా, ప్రార్థనతో ప్రభువా మరి నాయన ఒక ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుని ప్రభువా బిడ్డల యొక్క భవిష్యత్తును ఓ ప్రభు చేతికి అప్పగించే వారిగా ప్రత్యేక ఆయుత్తపరచండి ప్రభువా. దేవా నా బిడ్డలు ప్రభువా నీ పరిచర్య చేయాలి తండ్రి, వారి బిడ్డలు నీ పరిచర్య చేయాలి ప్రభువా. ఎందుకంటే వారిని మీ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉన్నా ప్రభువా. దేవానికే స్తుతులు తండ్రి. ఈ యొక్క ప్రశేష జనాంగాన్ని మీరు చూస్తున్న దేవుడవు ప్రభువా, వారి ప్రార్థన మీరు వింటున్న దేవుడవు ప్రభువా. యాజకులుముగా సేవకులుముగా సేవకురాండ్లుగా మేమందరం కూడా ప్రభువా ఓ ఈ వాక్య బీజం ప్రతి కుటుంబంలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యానికే స్తోత్రం, 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 స్తోత్రం. మా దేశాన్ని నీ కొరకు నేను జయించడానికి కావలసినటువంటి అభిషేకంతో కూడినటువంటి నేను ఓ మరి నేను సమయం లాంటి ప్రవక్తలు కావాలి ప్రభువా. ఓ రావాలి ప్రభువా, మా బిడ్డలు నాయన ప్రవక్తలు కావాలి. మా బిడ్డలు ప్రభువా మీ కొరకు వాడబడాలి నాయన. దేశ దేశాలలో ఉన్నటువంటి నీ నెరుగని ప్రజలను ప్రభు నీ వైపుకు మళ్లించే సాధనాలుగా మీరు తీర్చిదిద్దండి ప్రభువా. దేవానికే స్తుతులు, 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 స్తుతులు నాయన. దయచేసి కనికరించండి అయ్యా, కృపను చూపండి అయ్యా. అయ్యా మా బిడ్డలు మీరు ఒక్కసారి దృష్టించండి తండ్రి. అయ్యా మా బిడ్డలు మాత్రమే కాదు నాయన, వారి బిడ్డలు బిడల బిడలు నీ రాకడ వరకు నాయనా ఓ తప్పనిసరిగా ప్రతిష్టతతో కూడినటువంటి జీవితాలు జీవించే వారిగా ఆయుత్తపరుస్తుంది నాయన. సహాయం చేయండి ఈ రాత్రి నాయన, సమృద్ధైన కృప ప్రతి ఒక్కరికి దాయించేయండి నాయన. ప్రభు ఎవరు బిడ్డలనుకున్న మీరు దర్శించండి ప్రభువా. ఓ దేవరస్తులనైనా సమర్పణతో వారి జీవితాలు ముందుకు కొనసాగించే వారిగా ఆయుత్తపరుస్తుంది. సహాయం చేయండి నీ సభల యొక్క మొదటి రాత్రి మీరింతగా ఓ మరి నీ యొక్క వాక్కును రిలీజ్ చేసిన ఆయన హృదయాలు కదిలించిన మా గొప్ప దేవానికి స్తుతులు నాయన. సమర్పణతో
ముందుకొచ్చిన ప్రతి ఒక్కరూ నాయనా తప్పనిసరిగా ఓ దేవా వారి యొక్క జీవితాలలో ఓ ప్రభా మరి తప్పనిసరిగా ప్రార్థిస్తూ వారి బిడ్డలను ప్రభువా నీ కొరకు సమర్పించేవారుగా ఎత్తుపరుస్తుంది ప్రభువా. అన్న ఏ విధముగా తండ్రి నేను ప్రతిష్ఠించిందో వచ్చిన ఈ నీ బిడలు వారి బిడ్డలను బిడ్డలను ప్రతిష్ఠించినట్లుగా ఎత్తుపరుస్తుంది ప్రభువా. అప్పుడు వాడు అక్కడనే మొక్కేను అని నీ వాక్యం తెలియచేస్తుంది ప్రభువా. మా బిడలు మిమ్మలను మొక్కాలి ప్రభువా, మా బిడలు మీ యొక్క సేవ చేయాలి ప్రభువా. వారు ప్రతిష్ఠితులుగా తీర్చిదిద్దబడినట్లుగా మీరు కృపను చూపండి, సహాయం చేయండి ప్రభువా. దేవానికే స్తుతులునైనా ప్రార్థనాలకించువాడా, సేవయోగ్యమా ప్రార్థనాలకించుచున్నవాడా, నీకే స్తుతులు తండ్రి. ఈ మొదటి రాత్రి కూటములో మీరింతగా మాట్లాడి ఎంతగానైనా ఓ కదిలించిన విధానాన్ని బట్టినైనా ఓ ఆత్మకార్యాన్ని జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమను మీరు పొందుకోవాలని యేసు గణ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి ప్రియులారా ఈ రాత్రి కూడి ఉన్న మనకును, మైక్ ద్వారా ఆన్లైన్ ద్వారా వాక్యమును విన్న బిడ్డలకును, ప్రాముఖ్యంగా ఈ రాత్రి వారి బిడ్డలను బిడ్డల బిడ్డలను ప్రభువునకు సమర్పించిన బిడ్డలకు సదా తోడయుని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.